Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan, CBI-కి ఝలక్ ఇవ్వబోతున్నారా? అవును, ఇప్పుడు ఇదే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. జగన్ ప్రభుత్వం సిబిఐని ఏపీలోకి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. వైఎస్ వివేక హత్య కేసులో జరుగుతున్న పరిణామాలు జగన్ను సిబిఐని బ్యాన్ చేసే దిశగా ఆలోచింపజేస్తున్నాయని చెబుతున్నారు. కేవలం ఏకపక్షంగా సిబిఐ విచారణ జరుగుతుందని వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. వాస్తవాలను పట్టించుకోకుండా కొందరి మాటలను నమ్మి సిబిఐ అధికారులు ఏకపక్షంగా విచారణ చేయడాన్ని జగన్ కూడా తప్పు పట్టినట్లు తెలిసింది. ఈ మేరకు ముఖ్య నేతల వద్ద ఆయన సిబిఐ పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. వైసీపీ నేతలు సిబిఐ మీద చేస్తున్న కామెంట్స్ చూస్తూ ఉంటే సిబిఐని ఏపీలోకి రాకుండా నిషేధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ డీజీపీతోనూ ప్రభుత్వ సలహాదారులతోనూ సమావేశమై సిబిఐ పనితీరుపై చర్చించారని చెబుతున్నారు. గత చంద్రబాబు పాలనలో సిబిఐని రాకుండా ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని భావించి సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జగన్ ప్రభుత్వం 2019 వచ్చిన తర్వాత ఆ జీవోను తొలగించింది. ఏపీలో సిబిఐ అధికారుల విచారణకు అనుమతించింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో జగన్ కూడా చంద్రబాబు తరహాలోనే సిబిఐని బ్యాన్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. లేనిపోని చికాకులను కలిగించే లక్ష్యంతోనే సిబిఐ పనిచేస్తోందని వైసీపీ నేతలు కూడా నమ్ముతున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో సిబిఐని బ్యాన్ చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైరం పెట్టుకున్న తరువాత అనవసర కేసులు చుట్టుముడతాయేమోనని కేసీఆర్ సర్కార్ సిబిఐని తెలంగాణలో నిషేధించింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అక్కడ కేసు నమోదు కావడంతో వారు కల్వకుంట్ల కవితను సిబిఐ అధికారులు విచారించారు. అంతే తప్ప తెలంగాణలో నమోదైన కేసులపై విచారణ చేయడానికి వీలులేదు. ఇక అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తే తప్ప ఇలా తెలంగాణలోనూ సిబిఐ నిషేధానికి గురైంది. సిబిఐ అధికారులు విచారణ చేయాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యే కొనుగోలు విషయంలోనూ కోర్టు ఆదేశించినప్పటికీ సిబిఐకి సిట్ అధికారులు దాని వివరాలను అందించలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కాదు, రానున్న ఏడాది కాలంలో మరెన్నో ఇలా బయటకు వచ్చి తమను రాజకీయంగా ఇబ్బంది పెడతాయని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలోనూ జగన్కు సంబంధాలు అంతగా మంచిగా లేవన్న ప్రచారము జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిబిఐని రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉత్తర్వులు జారీ చేయడంపై పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. సిబిఐని ఇప్పటికిప్పుడు బ్యాన్ చేస్తే కేవలం వివేక హత్య కేసు కోసమే చేసినట్లవుతుందన్న సంశయమూ లేకపోలేదు. అలాగే చంద్రబాబుకు తనకు తేడా ఉండదని అనుకుంటే జగన్ ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చని అంటున్నారు. అయితే దీనిపై కసరత్తు మాత్రం వైసీపీ సర్కారులో జరుగుతోందని తెలిసింది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.